కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో 32వ వార్డు కౌన్సిలర్ గా సప్తశైల రాజేష్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆర్డీఓ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కేఎన్ఎల్ రెడ్డి చేయించారు. మున్సిపల్ చైర్మన్ గా సప్తశైల రాజేష్, వైస్ చైర్మన్ గా కోట్రి కే హరికిషన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతూ ఉన్నాయో లేదా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయో ఎన్నికలకు ముందే, కొన్ని తర్వాత కూడా జరిగేట్టు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తెలియజేయమని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ప్రజలందరి కోసం ఒకసారి నేను కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఏ పురపాలక సంఘంలో కూడా నంబర్ వన్ ఫస్ట్ ఎవరైనా కానీ అడిగేది తాగేదానికి నీళ్లు సమృద్ధిగా ఉండాలి, మంచి నీళ్ళు ఉండాలి అని చెప్పి ఎవరైనా కానీ ఫస్ట్ కోరుకుంటాం. అయితే ఈరోజు మనము ఈ విషయంగా మనము గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 56 కోట్ల వ్యయంతో 2008 సంవత్సరంలో శాంక్షన్ అయ్యి ఈరోజు గాజుదిన్న ప్రాజెక్ట్ నుంచి మనకు ఆ నీళ్లు వస్తూ ఉన్నాయంటే మనం ఖచ్చితంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు ఉండాలని చెప్పి నేను అయితే అంతటితోనే ఆగకుండా ఇదే గాజుదిన్న ప్రాజెక్టుకు అష్యూరెన్స్ అంటే రికార్డ్ పరంగా ఉన్న నీటి కేటాయింపులో డోన్ అండ్ ఎమ్మిగన్ను రెండే ఉన్నాయి పురపాలక సంఘాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే గాజుదిన్న ప్రాజెక్టుకు నీటి ఎద్దడి లేకుండా ఏదైతే మామూలుగా నీరు గాజుదిన్న ప్రాజెక్టుకు నిండుతాయో అది కాకుండా శాశ్వత పరిష్కారం ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాశ్వతంగా మనకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అన్వయ నివాస్ సుజలశ్రవంతి ప్రాజెక్టు నుంచి 3.5 TMC కేటాయింపు చేసి స్లూస్ బిగించి నీళ్లు కూడా ఈరోజు జీడీపీలో పోతూ ఉన్నాయని చెప్పి ఈరోజు గర్వంగా మేము అందరికీ తెలియజేస్తాం. ఇదే కాకుండా దాదాపు ఎన్నికలకు మంచి ముందరనే ఎంతో ముందరనే పురపాలక ఎన్నికలకు ముందరనే మనము ఎక్స్ట్రా ట్యాంకులు ఎక్స్ట్రా పైప్ లైన్లు మొత్తం పురపాలక సంఘానికి సంబంధించిన ప్రాంతానికంతా కూడా ఎటువంటి నీటి ఎద్దడి ఉండకూడదు, డిస్ట్రిబ్యూషన్లో కూడా ప్రాబ్లం ఉండకూడదు, ప్రెషర్లో కూడా ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి ఇంచుమించు 12 కోట్లు దాదాపు 12 కోట్ల రూపాయలు మరి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి వాటి రిజల్ట్స్ అన్నీ కూడా త్వరలోనే వస్తాయని చెప్పి మేము అందరం తెలియజేస్తాము. అంటే అతి త్వరలోనే డోన్ పురపాలక సంఘ ప్రాంతంలో ఎక్కడే కానీ నీటి ఎద్దడి అనేది లేకుండా నీటి సరఫరా జరగబోతుందని చెప్పి మీ అందరు కూడా ఈరోజు గర్వంగా చెప్తాము. రెండవది ఎవరన్నా అడిగేది రోడ్స్ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మన పురపాలక సంఘానికి రోడ్లు బాగుండేదే కాకుండా ఉపయోగపడే పరిస్థితులు ఉండాలని చెప్పేసి తరచూ మనకు ఏ నేషనల్ హైవే అయితే ఉందో నేషనల్ హైవే నుంచి అటుపక్క అబ్బిరెడ్డిపల్లి చెరువు వైపు పోయే వెంకటాపురం రోడ్డు కానీ అటువైపు కొత్తపల్లికి పోయే రోడ్డు కానీ ఇటు అటు దాటేటప్పుడు యాక్సిడెంట్లు అయి ప్రతి వారం కూడా మనం